రామ మందిర దర్శనం రామ మందిరాన్ని ఎప్పుడు తెరుస్తారు ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుండి రాత్రి పది గంటల వరకు గుడిలో దర్శనం ఎలా ఉంటుంది రామ మందిర సముదాయం యొక్క ప్రధాన ద్వారం నుండి ఆలయ దూరం సుమారు రెండు వందల మీటర్లు వృద్ధులు వికలాంగులు ఇక్కడి నుంచి ఆలయానికి చేరుకోవడానికి వీల్ చైర్ సౌకర్యం కూడా ఉంటుంది ఆలయంలో మీరు సింగగేట్ ద్వారా ముప్పై రెండు మెట్లు ఎక్కి రామాలయంలోకి ప్రవేశిస్తారు దీని తరువాత మీరు ఐదు మంటపాలు దాటిన తరువాత ముప్పై అడుగుల దూరం నుండి గర్భగుడిలో రామ్లాలాను చూడగలరు రామ్లాల ఆరతి సమయం ఎంత మంగళహారతి ఉదయం నాలుగున్నర గంటలకు శృంగార్ ఆరతి ఉదయం ఆరున్నర నుండి ఏడు గంటల వరకు భోగ్ ఆరతి ఉదయం పదకొండున్నర గంటలకు మధ్యాహ్న ఆరతి రెండున్నర గంటలకు సాయంత్రం ఆరతి ఆరున్నర గంటలకు శయన ఆరతి రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇంకా రామ్లల్లా మరియు మంగళ మరియు శృంగార ఆరతి యొక్క విఐపి దర్శనం కోసం ఎటువంటి ఏర్పాట్లను ప్రకటించలేదు భక్తులు శృంగార్ భోగ్ మరియు సాయంత్రం ఆరతిలో పాల్గొనగలరు దేవుడు రోజుకు రెండున్నర గంటలు అంటే మధ్యాహ్నం పన్నెండు నుండి రెండున్నర గంటల వరకు విశ్రాంతి తీసుకునే సమయం ఈ సమయంలో గర్భగుడి తలుపులు మూసి ఉంటాయి ఆరతిలో ఎలా పాల్గొనాలి సమీపంలోని ఆఫ్లైన్ సిస్టమ్ ఆరతిలో పాల్గొనడానికి సంబంధించిన నిబంధనలను ట్రస్ట్ నిర్ణయిస్తోంది ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా పాస్ తయారు చేయబడింది ఆఫ్లైన్ పాస్ శ్రీ రామ జన్మభూమి క్యాంప్ కార్యాలయం నుండి తయారు చేయబడింది ఇందుకోసం ఐడి ప్రూఫ్ను అందించడం తప్పనిసరి ఆన్లైన్లో కూడా ఈ ఆరతి పాస్లను మీరు బుక్ చేసుకోగలరు విఐపి దర్శనానికి ఏర్పాట్లు ఏమిటి ఆలయంలో విఐపి దర్శనానికి అధికారిక ఏర్పాట్లు టికెట్ లేదా ఫీజు లేదు ప్రస్తుతం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆలయంలో ఏ ప్రసాదం దొరుకుతుంది రామాలయంలో భక్తులకు యాలకుల ప్రసాదం అందచేయనున్నారు ఇది పంచదార మరియు యాలకులు కలిపి తయారు చేస్తారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత ప్రసాదాల సదుపాయం ఉంది ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేసేందుకు యంత్రాన్ని ఏర్పాటు చేశారు కాంప్లెక్స్కు వచ్చే సందర్శకులు తిరిగి వచ్చే మార్గంలో ఈ యంత్రాలు అమర్చబడి ఉంటాయి ప్రస్తుతం ఆలయంలో రుసుములతో ప్రసాదం అందించే ఏర్పాటు లేదు మనం ఎక్కడ ఉండగలం అయోధ్యలోని రామమందిరం సమీపంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండడానికి ప్రధాన స్థలాలు కొన్ని ఉన్నాయి అక్కడ అయోధ్యలో బస్సు ఏర్పాట్లు నిరంతరంగా పెరుగుతున్నాయి ఐదు కిలోమీటర్ల పరిధిలో చాలా మంచి ఏర్పాటు ఉంది